సభకు నమస్కారం. వేదికను అలంకరించిన జగనన్నకి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పెద్దలందరికీ వచ్చిన నా సోదరి సోదరుల వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అన్న, నా పేరు కోట సామ్రాజ్యం అన్న. నేను మున్సిపల్ కాలనీ రాజమండ్రి నుంచి వచ్చాను. నేను వితంతు పెన్షనర్ అన్న. అన్న, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా భర్త చనిపోయారు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న. నేను అప్పుడు రోడ్డు మీద ఉన్న నన్ను ఎవ్వరూ పట్టించుకోలేరన్న. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదన్న. రోజు వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చొని పెన్షన్ అప్లై చేసుకోవటానికని బీమా వస్తున్నారని చెప్పి రోజు వెళ్ళేవాళ్ళమన్న. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదన్న. తిరిగి తిరిగి విసుకొచ్చి మేమే మానేసుకున్నామన్న. అయితే ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో, వాలంటీర్ నేరుగా మా ఇంటికే వచ్చారన్న. వితంతు పెన్షన్ కి నేను దరఖాస్తు చేసుకున్నానన్న. సంవత్సరం 4 నెలలు తిరిగితే రాని నా పెన్షన్ నాకు 1 నెల రోజులకే వచ్చిందన్న. వచ్చిన 1st తారీఖు నుంచి అన్న వాలంటీర్ తెల్లవారుజామున కోడి కూయకు ముందే వచ్చి మా చేతుల్లో పెన్షన్ డబ్బులు పెడుతుంటే ప్రతి నెల 1st తారీఖు మాకు పండగలాగా వాతావరణంలాగా అనిపిస్తుందన్న. అన్న, అంతేకాదన్న, ఆ డబ్బులు నా కుటుంబంలో నా పిల్లల్ని పోషించుకోవటానికి పోషణ నిమిత్తం మాకు చాలా ఉపయోగపడుతుందన్న. అన్న, అంతేకాదు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న. నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడన్న, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడన్న. అది కూడా సంవత్సరానికి విద్యా దీవెన చొప్పున 75,000 రూపాయలు చొప్పున వస్తుందన్న. 20,000 రూపాయలు వసతి దీవెన వస్తుందన్న. 4 సంవత్సరాలు పొందుకునే అవకాశం వచ్చిందన్న. 380,000 రూపాయల వరకు మేము లబ్ధి పొందే అవకాశం అన్న. నా చిన్న కొడుకి 2 సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 30,000 రూపాయల అమ్మఒడి నేను తీసుకున్నానన్న. అన్న, అంతేకాదన్న, ఇంకా అసలు మేము చదివించుకోలేనేమో అనుకున్నా. ఆ పని ఈ పని చేతి కింద పెట్టుకోవచ్చని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ మీ పిల్లల్ని పంపిండి చదివిస్తానన్నా. చదివించడానికి వాళ్ళ మామయ్యగా నువ్వు చదివిస్తున్నావు, మేము ఎంతో సంతోషంగా ఉన్నామన్న. అన్నా, అంతే కదన్నా, నాకు ఇల్లు లేదన్నా, మేము ఎప్పుడు అద్దెలకే ఉన్నామన్నా. ఈ ఈ జీవితానికి సొంత ఇల్లు గురించి ఆలోచించే ఊహ కూడా మాకు అనవసరమేమో అనుకున్నామన్నా. అయితే ఇళ్ళ పట్టా వచ్చిందన్న మాకు. ఈ రోజు మేము ఇల్లు కట్టుకుంటున్నాం, సొంత ఇల్లులో ఉండలేమనుకున్న కళ మాకు నెరవేరిందన్న మీ దయవలన. అన్న, అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆలోచించినప్పుడు ఏంటి మా బతుకులని చెప్పి మేము చాలాసార్లు వేదన పడతా ఉండేవాళ్ళం. అలాగే నా కొడుకు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది ఒకసారి. నాకంటే ముందు అందరికీ అలవాటైపోయి 108కి ఫోన్ చేశారన్న. నాకంటే ముందు 108 తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసేసిందన్న. జాయిన్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తే ఆపరేషన్ చేయాలమ్మా, నోటి దగ్గర ఇక్కడ ఇరిగిపోయింది, ఆపరేషన్ చేయించుకుంటారా, కొంత డబ్బులు అవుతాయి అని అడిగితే నేను డబ్బులు ఖర్చు పెట్టుకోలేనని చెప్పి చాలా భయపడ్డానన్న. మీకు ఆరోగ్యశ్రీ ఉందానని చెప్పి అడిగారన్న. నాకు ఆరోగ్యశ్రీ ఉందంటే అయితే మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చునని చెప్పి నాకు భరోసా ఇచ్చారన్న. అన్న, నేనైతే ధైర్యంగా కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకున్నానన్న నా కొడుక్కి. అన్న, 4 రోజులు పైనే ఉన్నానన్న. ఉన్న వాళ్ళందరూ, నేను నాతో పాటు ఎంతమంది ఉన్నారో అందరికి భోజనం పెట్టి మరీ నా బిడ్డకి మొత్తం తగ్గించిన తర్వాత పంపించారన్న. అది మీ దయ వల్ల మేము పొందుకున్నామన్న. కొన్నిసార్లు ఇంతకుముందు నాకు ఒక భయం ఉండేదన్న, వేదన ఉండేది నా గుండెలో. నా భర్త లేడు, నేను కూడా లేకపోతే నా పిల్లల్ని చూడటానికి నాకు ఎవరున్నారని చెప్పి నేను చాలాసార్లు రాత్రులు నిద్రపోతే నేను పడుకున్న దిండి పడుకునేమో దిండు తడిసిపోతూ ఉండేదన్న నేను ఏడుస్తున్నప్పుడు. అన్న, ఇప్పుడైతే నాకు అసలు ఆ భయం లేదన్న. ఎందుకంటే నా పిల్లలకు నా జగనన్న ఉన్నాడు, వాళ్ళని ఎలాగైనా చదివిస్తాడు, మంచి భవిష్యత్తు నా పిల్లలకి ఇస్తాడన్న ధైర్యం మీరు మాకు కలిగించారన్న. అందుకు ఏది ఇచ్చినా మీరు ఉన్నది మేము తీర్చలేమన్నా. నిజంగా ఎంతో మంది నాలాగా అభాగ్యులు, ఎన్నో లక్షల కుటుంబాలు ఇలాగే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారన్న. నాలాంటి పేద ఆడపిల్లలందరికీ మీరు అన్నయ్య, మామయ్యగా మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. అన్న, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలి, భగవంతుడు మీకు ఎప్పుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం మీకు ఇవ్వాలని చెప్పి, ఆయుష్ ఇవ్వాలని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరి తరఫున మీకు ధన్యవాదాలన్న. అన్న, నేను ఎప్పుడు కూడాను నేను ఉన్నాను, నేను విన్నాను అంటే వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఇంతకుముందు నాయకులు అనుకున్నాం, కానీ మాకోసం ఇంతలా ఆలోచించి అన్నయ్య మాకున్నాడని చెప్పి ఎంత భరోసా ఇచ్చారన్న మీరు, అందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. నా ఇంట్లో నేను ఎప్పుడు మీకు ఎప్పుడు ఒక పాట పాడుకుంటానన్న. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూడంగానే దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే నా అన్నలా ఉంటాడని అంటాను నేను. నిజంగా మీరు మాకు దేవుడేనన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగనన్న, జై జై జగనన్న, ధన్యవాదాలు.